నమస్తే, DN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాల్మన్ సెంటర్ ఆశా కార్యకర్తకు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. ఘనంగా చీరాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు పుట్టినరోజు వేడుకలు. ఐఏఎస్ కు ఎంపికైన బొల్లిపల్లి వినూత్నకు ఘన సత్కారం. పోలేరమ్మ వారి విగ్రహ ప్రతిష్టకు హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచు కృష్ణమోహన్. ఒంగోలు రంగారాయుడు చెరు వద్ద తాగునీటి పైపుల మరమ్మతులు చేయాలన్న జనసేన పట్టణ అధ్యక్షులు రమేష్. వేటపాల మండలం దేశాయపేటలో చేనేత కార్మికురాలు ఆత్మహత్య. చీరాల మండలం సాల్మన్ సెంటర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పేర్లి శుభారాణికి ఆశా వర్కర్ పోస్టు నియామక పత్రాన్ని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అందజేశారు. వీరి వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, గుంటూరు సుబ్బారావు, గుర్రం బుజ్జి, చుండూరి వాసు, గుంటూరు మాధవరావు ఉన్నారు. యువ నాయకులు చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి దేవరపల్లి రంగారావు 44వ పుట్టినరోజు వేడుకలు చీరాల గడియార స్తంభం సెంటర్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన అభిమానులు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో దేవరపల్లి రంగారావును అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రంగారావు, అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవరపల్లి రంగారావు గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చీరాల రాజకీయ నాయకుడిగా 45 సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు జరుగుతుండగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిండు నొరేళ్ళు సంతోషంగా ఉండాలని, రాజకీయంగా పైకి రావాలని చెప్పి అనేక సేవలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఐఏఎస్కు ఎంపికైన ఒంగోలుకు చెందిన బొల్లిపల్లి వినూత్నను ఘనంగా సత్కరించారు. ఎంతో శ్రమపడి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఈఓపి మధుసూదనరావు, డిహెచ్పి ఎస్టేట్ సెక్రటరీ కరవద సుబ్బారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఐనంపూడి నరసింహారావు, రిటైర్డ్ తహసీల్దార్ రాజు, సీనియర్ జర్నలిస్టు వి భక్తవత్సలం ఉన్నారు. చిన్నగంజ మండలం కొత్తపాలెంలో పోలేరమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యారు వైసీపీ పర్చూరు ఇన్ఛార్జ్ ఆమంచు కృష్ణమోహన్. అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమంచుతో పాటు కొత్తపాలెం కాపులు గాలి సుబ్బారెడ్డి, గాలి పెద్దపోలిరెడ్డి, ఒక్క రమణారెడ్డి, బొడ్డు శ్రీనివాసరెడ్డి, బొడ్డు కృష్ణారెడ్డి, బొడ్డు ఏడుకొండరెడ్డి, గాలి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఒంగోలు నగరశివారు ప్రజలు మండు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడుతూ ఉంటే రంగారాయుడు చెరువు ఫిల్టర్ బెడ్ వద్ద గత కొన్ని రోజులుగా పైప్ లీకేజీ వలన మంచినీరు వృధాగా పోతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన పట్టణ అధ్యక్షులు 38వ డివిజన్ కార్పొరేటర్ మలగా రమేష్ అన్నారు. నిత్యం మున్సిపల్ సిబ్బంది ఉన్న ప్రాంతంలో ఇంత నిర్లక్ష్యం వహిస్తే మిగతా పట్టణంలో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. వేటపాలెం మండలం దేశాయపేట పంచాయతీ రామానగర్లో నివసిస్తున్న 47 కౌతవరపు జ్యోతి బుధవారం తెల్లవారుజామున తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నూరు దొరకక మగ్గం పన్నులు లేక అప్పుల బాధ తట్టుకోలేక ఆమె ఈ బలవన్ మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆమెకు భర్త, ఒక కుమారుడు ఉన్నారు. భర్త వంట పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడని, కేసు దర్యాప్తులో ఉందని వేటపాలెం ఎస్ఐ సురేష్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాల్మన్ సెంటర్ ఆశా కార్యకర్తకు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. ఘనంగా చీరాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు పుట్టినరోజు వేడుకలు. ఐఏఎస్కు ఎంపికైన బొల్లిపల్లి వినూత్నకు ఘన సత్కారం. పోలేరమ్మ వారి విగ్రహ ప్రతిష్టకు హాజరైన వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచు కృష్ణమోహన్. ఒంగోలు రంగారాయుడు చెరు వద్ద తాగునీటి పైపుల మరమ్మతులు చేయాలన్న జనసేన పట్టణ అధ్యక్షులు రమేష్. వేటపాలెం మండలం దేశాయపేటలో చేనేత కార్మికురాలు ఆత్మహత్య.
ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.